అందరికీ నమస్కారం నా రాజకీయ ప్రస్థానంలో నాకు లభించిన గొప్ప స్నేహితుడు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు పరిచయం అయిన అతి తక్కువ సమయంలోనే ఆయనకు ఆప్తులయ్యారు నా మనసుకు దగ్గర అయ్యారు దానికి కారణం ఆయన ఉన్నత వ్యక్తిత్వం ముక్కు సూటితనం నిర్భీతి సామాన్య ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలు దాంతోపాటు ఆయన నా పట్ల చూపించే ఆత్మీయత వాత్సల్యం ప్రజా జీవితంలో రఘువీర రెడ్డి గారు లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారన్నది నా స్వా అనుభవం ఈ సీమకు నీళ్ళు తేవాలని నేను ఇంద్ర సినిమాలో నటించాను కానీ అది నిజం చేసి నీరందించిన నిజమైన హీరో డాక్టర్ రఘువీరారెడ్డి గారు దాని ప్రారంభోత్సవానికి నేను వచ్చాను నా ఇంకా గుర్తుంది ఈ సీమకి ఏమి చేశాడు అంటే తాహం తాహం అంటున్న ఈ సీమ గొంతు తడిపాడు తన నాయకుడు చేసిన తన వాళ్లను ఈ విధంగా తన కృతజ్ఞత తీర్చుకున్నాడు ప్రస్తుతం మా రాజకీయ స్తబ్తతో నేను సినిమాలు చేసుకుంటుంటే ఆయన రైతు అవతారం ఎత్తాడు ఆ తర్వాత ఇదిగో ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టాడు ఈనాడు దాన్ని పూర్తి చేసి తన జీవితానికి ఒక అర్థం పరమార్థం కల్పించుకున్నాడు హ్యాడ్సాఫ్ రఘవీరారెడ్డి గారిలో దైవభక్తి ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉన్నాయి కనుకనే తన సొంత గ్రామం నీలకంఠాపురంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కలిగి అలాగే జీర్ణోద్ధరణకి చేరిన కొన్ని దేవాలయాల్ని పునర్నిర్మాణం చేయడంతో పాటు మరికొన్ని దేవాలయాల్ని నూతనంగా నిర్మాణం చేసే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన తలకెత్తుకుని మీ అందరి సహకారంతో వాటిని విజయవంతంగా పూర్తి చేయగలిగారు మన ప్రయత్నంలో నిజాయితీ ఉండి సంకల్ప బలం ఉంటే ఆ దేవుడు ఆశీస్సులు లభిస్తాయని చెప్పడానికి రఘువీరారెడ్డి గారు చేపట్టిన ఈ దైవ కార్యక్రమమే ఉదాహరణ దీన్ని ప్రారంభోత్సవానికి రావాలని సంవత్సరం క్రితం ఆయన అడిగారు నేను ఎంతో సంతోషంతో పాల్గొంటానని చెప్పాను కానీ కరోనా అన్నిటిని తలకిందులు చేసేసింది అయితే ఆ ఆంజనేయుడి అనుగ్రహంతో పరిస్థితులు చక్కబడ్డాక త్వరలో నేను వస్తాను దేవాలయాన్ని సందర్శిస్తాను నా స్వామి ఆశీస్సులు తీసుకుంటాను